నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈయన పేరు వెంకటరమణ, అంటే వైకుంఠరావు. వైకుంఠ వెంకటరమణ, వైకుంఠరావు. వైకుంఠరావు గారు ఎక్కడ రక్తదాన శిబిరాలు సరే ఆయన స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తూ ఉంటారు. అంటే రక్తదానం గురించి ఆయనకి బాగా తెలుసు. అంటే నేను రక్తం ఇవ్వడం వల్ల కొంతమంది ప్రాణం కాపాడడం ఒక మనసు ఆత్మసాక్షి మాట. నిజంగా ఈయన అభినందిస్తున్నాం. ఈయన ఇంటి పాత్రకు వచ్చి ఈ రక్తదానికి ఇంకా ఎంకరేజ్మెంట్ అంట. నేటి యువతరం కూడాను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువత కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే జిల్లాలో ఉన్న రక్త కొరత చాలా ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఈ సమస్య వచ్చిందంటే ఎవరినో అంటే బ్లడ్ బ్యాంకులతో వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసే బదులు నా రక్తం నా శరీరంలో రక్తం ఉంది నేను కూడా ఇవ్వగలను ఆలోచన వస్తే మన జిల్లాలో రక్త కొరత ఉంది లేకుండా చేయగలం. అంతేగాని మనం ఇవ్వకంట పక్క వాళ్ళు ఆధారపడితే అది మరి అది వేరే ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఎక్కడో మార్కెట్లో దొరికే వస్తువు కట్టు కాదు. ఎవరైనా ఇస్తేనే ఆ పేషెంట్ని మనం ఇవ్వగలుగుతాం. అంతేగాని ఇవ్వకుండా అది మా బ్లడ్ బ్యాంకులకి వెళ్ళో ఇక్కడికి వెళ్ళో చేయలేం మనం. కాబట్టి ఎక్కడ ఆపద ఉన్నా సరే రక్తదానం ఇచ్చి అంటే రక్తదాతిగా జీవించు రక్తదానంగా మరణించు అనేది ఒక కొటేషన్ అన్నమాట. అది అందులో సందర్భంగా ఈయన్ని ఇక్కడికి అభినందిస్తున్నాం. ఇలాంటి వాళ్ళ స్ఫూర్తి అంటే మరొకరు చూసి నేర్చుకుంటారని చెప్పి ఈయన సత్కారం. అంటే ఒక వీళ్ళు కూడా హ్యాపీనెస్ కావాలి. అంటే నేను మంచి పని చేస్తున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా చెప్పి విధంగా ఉంటారని చెప్పి ఈయన ఇంటి వద్ద కూడా సత్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫోటో తీసేయండి. మంచి బుక్ ఇది మీ